రాజేంద్ర మొత్తం ప్రస్తుతానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పపరేణ కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్ లో ఇది నిన్న ఎక్కడైతే ఘర్షణ జరిగిందో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముందు నుంచి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కన్వాయ్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కవ్వించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క ఇక్కడ భారీ ఎత్తున భద్రతను కూడా చూడొచ్చు మన విజువల్స్ లో ఏదైతే భరత్ ఇంటి ముందుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఈ సంఘటనకు సంబంధించి ఈ హింస సెలెక్ట్రీగిందో అదే ప్రాంతంలో ప్రస్తుతానికి చంద్రబాబు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ హింసను ప్రోత్సహించాలని చెప్పేసి ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి మీదుగా ప్రస్తుతానికి చంద్రబాబు కన్వాయ్ వెళ్తూ ఉంది అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్త దాడి చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబుకి ఎన్ఎస్జీ కమాండర్స్ తో పాటు సాయుధ బలగాలు పోలీసులతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఆయన ఉండేటువంటి వాహనాన్ని చుట్టుముట్టి భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విజయవాడ మనం చూడొచ్చు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు నినాదాలు చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలని చెప్పేసి ముందుగానే పోలీసులు భావించారు మరి ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం కావచ్చు అంతేకాకుండా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి విజయవాడ గారు చూస్తే భారీ ఎత్తున ఆయన కన్వాయ్ ముందు టీడీపీ శ్రేణులు ఏదైతే ఒక అంటే ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఆయన్ని ప్రస్తుతానికి కన్వాయ్ తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి సో అవేమి కూడా లేకుండా ఇక్కడ ప్రస్తుతానికి మనం విజువల్స్ లో ఒక ఉద్రిక్త వాతావరణంలో చంద్రబాబు కన్వాయ్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎటు చూసినా సరే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు కుప్పంకి రావాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చినటువంటి మేరకు పెద్ద సంఖ్యలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇచ్చారు అంతేకాకుండా చంద్రబాబుకు భద్రత కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఎన్ఎస్జీ కమాండర్స్ అంటే 6 మంది ఎన్ఎస్జీ కమాండర్ల పారాలు చంద్రబాబుకి జెట్లస్ సెక్యూరిటీ ఉంటుంది అయితే ప్రస్తుతానికి మనం గాలి చూసుకున్నట్లయితే 6+6 అంటే 12 మంది ప్రస్తుతానికి ఇక్కడ ఈ మోహరింప చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ ర్యాలీ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు దాడి చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్య కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎన్ఎస్జీ కమాండర్స్ ఎక్కడ కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎక్కడ వస్తాయనేటటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా సాయుధ బలగాలతో ఆయనకి పహార కాస్తూ తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో విజువల్స్ లో కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్మర్ రిజర్వ్ ఫోర్సెస్ తో పాటు ఎన్ఎస్జీ కమాండర్స్ అలాగే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఆయన వాహన శ్రేణి ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మన విజువల్స్ లో కానీ చూస్తే చంద్రబాబుని ఇక్కడ కొంతమంది కలిసేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి వచ్చినటువంటి వాళ్ళని చంద్రబాబు అక్కడ కలుస్తూ ఉన్నటువంటి విజువల్స్ ని మనం లైవ్ లో చూడొచ్చు సో మొత్తం కూడా అంటే చంద్రబాబు ఈ మార్గం గుండానే వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేయొచ్చు అని చెప్పేసి తొలుత భావించినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే భద్రతను కూడా కట్టుదిట్టం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అంటే నిన్న జరిగినటువంటి సంఘటనల కారణం ఒక పక్క మరోపక్క చంద్రబాబు నాయుడికి తమ సమస్యలు విన్నవించాలి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొత్తం వివరాలతో కూడినటువంటి ఒక మెమరాండం లాంటి దానికి ఇచ్చినటువంటి పరిస్థితి మన విజువల్స్ లో చూడవచ్చు అంతేకాకుండా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వరుస సంఘటనలు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఒక పక్క మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి వర్గీయులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ వాహన శ్రేణి ముందుకి సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సాయుధ బలగాల పహారాలు సాగుతున్నటువంటి ర్యాలీలో ఎక్కడైనా సరే అపశృతులు చోటు చేసుకోవచ్చు అనేటటువంటి ఆందోళన ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మరోపక్క ఎవరు కూడా ఇక్కడ ఇలాంటి ముఖ్యంగా ఏదైతే దాడులు చేయకపోవడం కావచ్చు దాడులకు పాల్పడతారనేటువంటి భయం కావచ్చు అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలువరించేందుకు కూడా పోలీసులు సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వాళ్ళని ఇప్పటికీ ముందు